మీ అట్మాస్ఫియర్ అంతా హెల్దీగా ఉంటుంది. మీరే డిజైన్ చేసుకుంటారు నాకు తెలిసి. మీరు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో ఉండడానికి అక్కడ ఎన్ఎల్ కిషోర్ కూడా ఎప్పటికి నాకు పిచ్చుకుంటా మీతో ఉంటారు కదా సార్. అంటే మీ అంతలో మీరే చేసుకుంటారు ఇట్లుండాలి నాకు అట్మాస్ఫియర్ అని. అలా సెట్ అయిందమ్మా, అంతే. నేనేమి డిజైన్ చేసుకోలేదు కానీ పరశురామ్ గారు నాకు అది చెప్పినప్పుడు ఇలా ఫస్ట్ హాఫ్ అంతా అమెరికాలో ఉంటుంది. సో ఇలా హీరోయిన్ క్యారెక్టర్ కీర్తి సురేష్ ఉంటుంది, వెన్నెల కిషోర్ ఉంటారు. సో అలా సెట్ అయిందనమాట. సెకండ్ హాఫ్ అంతా షాఫల అంగల్లనా? సెకండ్ హాఫ్ అంతా వైజాగ్లో ఉంటుంది, షాఫల మార్కెట్ ఉంటుంది. షాఫల మార్కెట్ వైజాగ్ మూవ్. అదే గుద్దంగానే షాఫలు ఎగిరిపోతున్నాయి కదా. అదే ఒక బీచ్లో ఫైట్ జరుగుతుంది. సో అమెరికా నుంచి వైజాగ్ జరుగుతుంది కదా. ఇది సముద్రం పక్కకు ఉంటుంది అన్నట్టు సముద్ర కానీ పెట్టిరా సరే. నీ ఇష్టం, నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నావు. నాకు లైసెన్స్ ఉంది సార్. ఏది నోటికి ఏది వస్తే అది. తప్పు ఉంటే సాసి ఒకటి గుండు మీద కొట్టినా ఏం తప్పు లేదు సార్. మీరు టచ్ అవ్వటమే కావాలి మాకు అంతే. సో బేసిక్గా ఆ కాస్టింగ్ ఏంటంటే టోటల్గా చాలా పేర్లు ఆలోచించాం. అండ్ లాస్ట్కి వచ్చేసరికి నేను సజెస్ట్ చేశాను సముద్ర గని గారు అయితే చాలా బాగుంటారండి అని. అప్పుడు డైరెక్టర్ గారు కూడా ఎక్సైట్ అయ్యారు. సో ఇమీడియట్గా ఆయన కథ చెప్పడం జరిగింది. అండ్ సో హీ వాజ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ అండ్ ఇవాళ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు మా సినిమా. బిగ్ థ్యాంక్స్.